సంసారం అయిపోయింది. ఊళ్ళో వాళ్ళు వీళ్ళని పనికిమాలిన దద్దమ్మలు చేతగాని చవటలన్నా వీళ్ళకి పౌరుషాలు ఎక్కడ తగలడ్డాయి? ఒక్క అని సంపాదిద్దాం, ఇంటి పేరు పరువు నిలబడదామనే పట్టుదల ఎక్కడేడ్చింది? ఇంకా నిలబడ్డామే. వెళ్ళు. అమ్మా, మీ అమ్మ చచ్చింది, నాతో మాట్లాడుకో. అంత మాట అనకే నాయనమ్మ, నువ్వు చస్తే మేము చస్తాం. మాకు బుద్ధి వచ్చింది. చెల్లి పువ్వులు అమ్మద్దు, నువ్వు కట్టెలు అమ్మద్దు. మమ్మల్ని ఏం చేయమంటావో చెప్పు. ఈ మురుగు బట్టికెళ్ళి డబ్బులు తీసుకురా. దా. అది కూడా చెప్పాలి. వద్దా ఇదిగో నాయనమ్మా, మొదట వాయి అయిపోయింది కదా, రెండో వాయి కలుపుతున్నాను. ఉప్పు ఎంత వేయమంటావే? నా చేత్తో అయితే ఒక పిడికిడు, నీ చేత్తో అయితే రెండు పిడికిళ్ళు. నాన్నది ఒక గుప్పెడు, నాది రెండు గుప్పెడు. నాయనమ్మా, అన్నయ్య మూడు పిడికలు ఉప్పేసేసాడే. నాయనమ్మే మూడు పిడికలేమంత పెచ్చబావా? ఓ నీజమ్మాడా, నీకే వచ్చిందిరా మూడు పిడికలు వేయటానికి? అమ్మ ఊర్మిళ, అది కలవకుండా పైపై ఉప్పు తీసే. అమ్మో మీకే వచ్చిందిరా అట్టారుస్తున్నారు? ఎంత గట్టిగా వద్దినా పిండి పట్టలేదే. గిద్ద రిపేర్కి వచ్చిందేమో. గిద్ద రిపేర్కి వచ్చిందా, నీ తలకాయ రిపేర్కి వచ్చిందా? దాంట్లో పిండి లేదు, పిండి పెట్టు. ఓహో, పిండేసి పిండు. ఏమీ తెలియదు స్వామి. ఈ రోజే ఈ జంతికల వ్యాపారం మొదలు పెడుతున్నాం. వెంటనే లక్షాధికారులు అయిపోయేటట్టు దీవించు స్వామి. అంతకంటే ముఖ్యమైన విషయం ఉంది స్వామి. ఆ చెవిటి సుబ్బయ్య బారి నుంచి మమ్మల్ని కాపాడు. అంతే. అబ్బా కొడుకులిద్దరు యమ స్పీడ్ గా ఎడుతున్నారు. ఎందాక జంతికల వ్యాపారం మొదలెట్టావులే. జగ్గైపేట ఎడుతున్నారా? కాదు, జంతికలు. జంతికలు వాంతులు అవుతున్నాయా మీ ఇద్దరికి? ఎన్నో నెల కొట్టుకున్నారా నెత్తి? మీకు చెపటం రాక నన్ను చెవిటి సుబ్బయ్య అంటారు. ఊదుకోండి నా చెవిలో, ఊదుకోండి. జంతికల వ్యాపారం మొదలుపెట్టా. ఏమన్నామంటే మీ తమ్ముడు అల్లుడు కలిసి చేస్తున్న నిర్వాహకం జంతికలు జంతికలే అని అమ్ముతూ వ్యాపారం చేస్తున్నారంట. ఎక్కడికి పోతాయి లేక బుద్ధులు? మేనమామ పల్లికండి. నేను ఎప్పుడైనా జంతికలు అమ్మటం నువ్వు చూసావా? లేదండి. వంట అమ్ముకున్నారని తెలుసండి, పుల్లట్లు పుల్లట్లో అని అమ్ముకున్నారని తెలుసండి, చూరు కింద కూర్చుని చుట్టలు చుట్టుకొని అమ్ముకున్నారని తెలుసు, బీడీల కంపెనీలో పనిచేసారని తెలుసండి. కంచం పెట్టి కొట్టారంటే ముఖం పచ్చడైపోద్దండి. మీ జంతికలు నీ చూసుకో. నాన్న ఏంట్రా నాయనమ్మ మురుగు? ఇప్పుడు డబ్బులు లేకుండా ఇంటికి వెళ్ళారా? వెళ్తాం. మీ పేరు? గురయ్య. వయసు? 30 అండి. మీ పేరు? డాక్టర్. నమస్తే. నా డబ్బులు అక్కడే సార్ తీసుకో. ఆపరేషన్ అయిన తర్వాత నువ్వు కూడా అట్టగా నడవాలి, చూసి నేర్చుకో. నేను చెప్తాగా. మహాప్రభు, నన్ను వదిలిపెట్టండి. నీకా వయసు అయిపోయింది, నీకు ఇంకా పెళ్లి కాలేదు. మీ ఇద్దరులో ఎవరికి ఆపరేషన్ చేసినా నా ఉద్యోగం పోతుందయ్యా. 6 గంటల నుంచి బ్లేడ్తో చెక్కినట్టు చెక్కుతున్నారు. ఈ హింసనే భరించలేను. కావాలంటే 200 తీసుకోండి, వెళ్ళండి. దయచేయండి. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు, మా బాధ అర్థం చేసుకున్నారు. మా చెల్లాయికి ఇవ్వాల్సిన కట్నంలో ఇదే మొదటి సంపాదన. మేము లక్షాధికారులం కాగానే బాగా ఇచ్చేస్తాం. ప్రస్తుతానికి జై హింద్, వందే మాత్రం. నెక్స్ట్. ఇదిగో తాత. తాత నువ్వెవరు మనమరా? ఆ తర్వాత చెప్తే గాని. సేతుండేది ఇంట్లోనేనా? ఏ సేతుకో మాట చెప్పాలి. ఏంటది? పుట్టినే చెప్తారట ఇలాగ చెప్తారు. ఆ చెప్పు చిట్రా. చేతని సీతాపతి ఎవరు చూడకుండా చెరువు గట్ట మీదకి రమ్మన్నాడు. ష అరమక అక్కడ డేటింగ్. రేయ్ ఇయాల ఆడంతో నాంతో తేలిపోవాలా? ఇదిగో అత్తయ్య మనల్ని మాట్లాడుకోమని చెప్పింది గాని ఇలా ఎత్తుకోటాలు ముద్దు పెట్టుకోటాలు లేవు. దించుతావా లేదా? దించవా దించవా? ఇప్పుడు మనం తీవ్రంగా ఆలోచించాలి. అవును, మంచి మంచి ఆలోచనలు రావాలంటే కూర్చుని ఆలోచించాలా నిలబడి ఆలోచించాలా? కాదు, పోనీ పడుకుని ఆలోచిస్తే చెప్పనా? చెప్పు. ఇలా అయితే ఇదేదో బానే ఉంది. సీతాపతి సీతాపతి ఎంత ముచ్చటగా ఉన్నారా? ముచ్చటగానే ఆలోచిస్తున్నావు, ఇంకా ఆలోచనలేరా? సరే కాని మీ మావయ్య అసలే వంకర బుద్ధి కదా. అవును, ఆయన దుంపతగా ఒకవేళ దొడ్డి దోవన వస్తారేమోనని ఆ దొడ్డి తలుపు మూసిరానా అని నిన్ను అడగటానికి వచ్చాను రా. మావయ్య ఇప్పుడప్పుడే ఎక్కడ వస్తాడు అత్తయ్య? చెరువు గట్టు దాకా వెళ్ళాలి, చాలా టైం పడుతుంది. వచ్చాను రా. ఏడు చావలా బాయ్. లత్తుకోరా, నన్ను చెరువు గట్టుకు పంపి ఇక్కడ నా కూతురుతో సరసాలాడతావా? డాక్టర్ గారు మీరా? జై హింద్. వందే మాత్రం. ముగ్గంతా తొక్కేశారు కదండి, దీనిదే ఉంది. దీని బాబులంటే ముగ్గేస్తుంది. మా అమ్మాయి అండి, మా చల్లాయింది. లోపల మా అమ్మ కూడా ఉందండి. బ్రహ్మాండమైన ఐడియాలు ఇస్తుందండి. అందుకే మీరు ఒకసారి లోపలికి రండి. తప్పకుండా వస్తాను. ఈరోజు కాదు రేపు. జై హింద్ సార్. వందే మాత్రం సార్. ఎరా గొడ్డగడ బాగు చేసావా? ఎప్పుడు ఇవి ఆదలే. సరేగాని ఆ పెళ్లి కొడుకుని డాక్టరు డాక్టరు అంటున్నారు. గొడ్డ డాక్టర్ ఏమోరా? కాదండి, మనుషుల డాక్టరే. అవతల పెళ్లి కూడా జరిగిపోతుంది. నెత్తిన గుడ్డ తీయండి, బ్యాండ్ మేళ వినిపిస్తుంది. అదేనా పడకూడదనే కదరా ఈ రెండో మూసుకున్నాను. అసలు వాళ్ళ దగ్గర ఏం చూసిరా ఆ పిల్లని కాని కట్నం లేకుండా చేసుకుంటున్నాడు? మీరు వాళ్ళకు దగ్గర బంధువు అని తెలిసి ఏటకారాలాడబాక తొత్తారు. నా కూడా కానీ ఇదే తొత్తారంటే మనుషుల్లో డబ్బుకు గడ్డి తినే ఎదవలు ఉంటారు కదండి. మరే డబ్బును గడ్డి పర కింద చూసే మహానుభావులు కూడా ఉంటారండి. ఏంట్రా నీ ఉద్దేశం? అంటే మనం డబ్బు గడ్డి తినే ఎదవ నా కొడుకులం కదండి. ఈ అబ్బా తొత్తారు నా కొడుక. చెప్పుచ్చు కొడతా. తొత్తరు నా కొడకని అక్కడ దరంగా కాదు, బయటికి రావా. కాళ్ళు ఇరగొడతా నా కొడక. అమ్మో ఇక్కడ నక్కలాగా ఇక్కడే ఉన్నాడేంటి? కదలడా? అయ్యో చెప్పతా చెప్పతా. నమస్కారం అండి. నీ అభిమానం గొప్పదయ్యా. చొక్కలేకపోయినా పెళ్లికి వచ్చావు. అదట్ట ఉంచండి, వాకిట్లో ఆ ముష్టోళ్ళ గొడవ ఏంటండి? పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ ఒక్కటే చికాకు. ఆడేవాడు గీచెచ్చిన పందిలాగా ఎట్టా ఉన్నాడో చూడండి. అయ్యో గొడ్డవ గొడ్డవ, ఒక్కసారి వెళ్ళి చూడండి. ఉండి చెప్తా. ముష్టి నా కొడుకులు ఆయన దుంపతెగ ఇంటి పట్టిన కొరుదేయంలో కూర్చుంటారేమో. పెళ్లికి ఎలా వద్దామా అనుకున్నాను. అమ్మా అడుగు మావయ్య. రండమ్మా రండి. మీరన్నా వచ్చారు, నాకు అదే సంతోషం. బావెక్కడ మావయ్య? లోపల ఉన్నాడమ్మా, మీరు వెళ్ళండి. రే ముసలా కొడలారా, మీ అందరికి నేను అప్పునట్టు లైన్ కట్టారేంట్రా? ఆ దొడ్డు ఒప్పండి, అక్కడ పడేస్తాను అన్నాళ్ళు. పండి. నువ్వేంట్రా అలా శిలా విగ్రహం మీద గుడ్డ కప్పిన నిలబడిపోయావు, నీకు వేరే చెప్పాలా? వెళ్ళా.